ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో టిడిఎల్పి సమావేశం జరగనుంది. ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకునే బాధ్యతను మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడుకు అప్పగించారు పార్టీ అధినేత చంద్రబాబు. మరోవైపు 5 ఎమ్మెల్సీలు సమావేశానికి రాలేమని ముందుగానే సమాచారం ఇచ్చారు. కాసేపట్లో టీడీఎల్పి సమావేశం జరగనుంది. మంత్రులు, మాజీ మంత్రులు యనమల అలాగే అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీఎల్పి సమావేశం జరుగుతుంది. మరింత సమాచారాన్ని ఏబీ బ్యూరో చీఫ్ రామారావును అడిగి తెలుసుకుందాం. రామారావు, టీడీఎల్పి సమావేశం ఎప్పుడు ప్రారంభమవుతుంది, వివరాలేంటి, అప్డేట్స్? విజయ చంద్రిక, టీడీఎల్పి సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకున్నారు. ఆయన చేరుకున్న వెంటనే టీడీఎల్పి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు మొత్తం దాదాపుగా హాజరయ్యారు. 24 హాజరు కావాల్సి ఉండగా, అంటే మొత్తం 32 మందిలో 3 ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. శివనాథరెడ్డి, డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఇప్పటికే పార్టీ మద్దతు పలకగా, ఇక మరో 5 ఈ రోజు వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నామని చెప్పారు. ఈ 5 కూడా ముందే అధిష్టానం నుంచి అనుమతి తీసుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. వీళ్ళు కాకుండా మరో 24 రావాల్సి ఉంది. 24 ఇప్పటికి 23 హాజరయ్యారు. ఒక సమంతకమణి ఆమె మార్గ మధ్యంలో ఉంది, మరి కొద్దిసేపట్లో ఆమె కూడా హాజరు కాబోతున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యేలంతా కూడా దాదాపుగా హాజరయ్యారు. ప్రస్తుతం శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యంగా రేపు జరగబోయే శాసనసభ సమావేశాలకు వెళ్లాలా లేదా అనే అంశంపై కూడా చంద్రబాబు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల అభిప్రాయాలు తీసుకోబోతున్నారు. ఈ తరుణంలోనే చంద్రబాబు రేపు శాసనసభ సమావేశాల్లో ఎజెండాను కూడా ఇప్పటికే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బిల్లులు ఆమోదించిన అనంతరం జరిగిన పరిణామాలనే రేపు శాసనసభలో చర్చించబోతున్నట్టు ఎజెండాలో ప్రకటించారు. అందువలన ఈ ఎగువ సభలో జరిగిన అంశాలను దిగువ సభలో చర్చించడం సంప్రదాయం కాదు అని చెప్పి నిన్ననే గతంలో ఆర్థిక మంత్రిగా, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు ప్రకటించారు. ఈ తరుణంలోనే ఇటువంటి అంశాలపై చర్చించే వ్యవహారాల్లో తాము భాగం కాకూడదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. అందువల్లనే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేపు శాసనసభకు వెళ్లటం అనవసరం అని చెప్పి చంద్రబాబు వద్ద వాదించాలని నిర్ణయించుకున్నారు. అందువలన దాదాపుగా రేపు శాసనసభ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ఇంకా మరోవైపు కొంతమంది ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకునేందుకు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే వీళ్ళెవరూ కూడా తాము అటువైపుకు వెళ్లేందుకు సిద్ధంగా లేము అని చెప్పి ఈ సందర్భంలో పార్టీకి అండగా నిలబడతామని చెప్పి ప్రకటించారు. ఇందులో కొంతమంది ఎమ్మెల్సీలు తమ వైపు వస్తారని చెప్పి రెండు రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం నేపథ్యంలోనే ఎమ్మెల్సీలు దాదాపుగా 23 ఇక్కడికి చేరుకున్నారు. సమంతకమణి ఒకటే మార్గ మధ్యంలో ఉన్నారు. ఆమె కూడా మధ్యాహ్నం 2:30 ఇక్కడికి చేరుకుంటారని చెప్తున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె రాలేకపోతుందని చెప్పారు. ఇక గాలి సరస్వతమ్మ, తిప్పేస్వామి, ఏఎస్ రామకృష్ణ, చతుర్చల్ల విజయరామరాజు మొత్తం 5 తాము వివిధ కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నాము అని చెప్పి ప్రకటించారు. కేఈ ప్రభాకర్ కూడా ఇందులో ఉన్నారు. వీళ్ళు మొత్తం 5 తాము రాలేకపోతున్నామని ముందుగానే చెప్పడం వలన హైకమాండ్ వద్ద అనుమతి కూడా తీసుకున్నారు. వీళ్ళలో 4 అయితే నిన్న సాయంత్రం చంద్రబాబుతో మాట్లాడి తాము ఫలానా కారణాల వల్ల రాలేకపోతున్నామని, సోమవారం ఉదయానికల్లా విజయవాడలో ఉంటామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. ఇక మిగతా 24 అదేవిధంగా శాసనసభ్యులు మొత్తం కలిపి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలోనే భవిష్యత్తు వ్యూహం పైన కూడా మాట్లాడబోతున్నారు. ఈ రోజు ఉదయం శాసనమండలి చైర్మన్ షరీఫ్ గణతంత్ర వేడుకల సందర్భంగా అక్కడ జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపించామని, అయితే సెలెక్ట్ కమిటీని ఇంకా కాన్స్టిట్యూట్ చేయాల్సి ఉందని, 2 ఈతతంగం కూడా పూర్తవుతుందని చెప్పి ఇప్పటికే ఆయా పార్టీలను తమ సెలెక్ట్ కమిటీలో ఉండాల్సిన సభ్యుల వివరాలను కూడా అడుగుతున్నామని చెప్పి కూడా చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. అయితే గత 2 నుంచి కూడా బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదని, మార్గ మధ్యంలో ఉంది అని చెప్పి చేస్తున్న ప్రచారాన్ని కూడా ఆయన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలతో నిజం కాదని తేలిపోయింది. బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది అని, ఇక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం మాత్రమే మిగిలి ఉంది అని కూడా ప్రకటించారు. ఇప్పుడు తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశం పార్టీ జాతీయ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 4 వరకు కూడా ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ రామారావు.
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం.